పైన బలవంతం పెట్టాడు జెసి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు అందరి పైన దొంగ కేసులు పెట్టండి బలవంతం చేశారు పాపం సిఏ గారు ఏకంగా ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకున్నారు కానీ ట్రాన్స్ఫర్ చేయలేదు ప్రభుత్వం ఆ ఒత్తిడి తట్టుకోలేక మా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఆ చెల్లి చెప్పే పరిస్థితి గతంలో ఒక పోలీస్ సోదరులకి ఏమైనా ఇబ్బంది కలిగితే అందరు పోలీసులు కలిసి వెళ్లేవారు అండగా నిలబడ్డేవారు సంఘంలో ఉన్న పెద్దలు మాట్లాడేవారు పోలీస్ సోదరులే ఆలోచించమంటున్నా ఈరోజు మీ సిఐ ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక్క సంఘ నాయకుడు ఒక్క పోలీస్ సోదరులు కూడా ఆ కుటుంబానికి పలకల ఆ కుటుంబాన్ని ఆదుకోల ఇదే పరిస్థితి మీ ఇంట్లో మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని పోలీస్ సోదరు నేను దళితులు దళితులంటే ఈ సైకో జగన్ కి చిన్న చూపు అదే దళితులు అంటే మీ లోకేష్ కి గౌరవం అందుకే ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం అంతేకాదు రేపు మేము అధికారులకు వచ్చిన వెంటనే దీనికి వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ జైలు కూడా పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఈ సైకో జగన్ దళితులకి రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆ ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మొదలు పెడతామని ఈ సభాముఖంగా దళితులకి నేను చెప్తున్నా ఇంకా మైనార్టీ సోదరుల్ని వేధించిన పాపం ఈ సైకో జగన్ని ఊరికే వదలు పెట్టదు ఒక మిస్బా హజీర్ అభి ఇబ్రాహిం అబ్దుల్ సలాం ఇలా ఎంతో మంది మైనారిటీ చంపింది ఈ వైకాపా ప్రభుత్వం మైనార్టీ సోదరులకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కూడా రద్దు చేసింది ఈ సైకో ప్రభుత్వం మైనార్టీ సోదరులు ఆలోచించమంటున్నా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది కానీ ఏనాడైనా ఒక మైనార్టీ సోదరుడి దాడి జరిగిందా అని ఆలోచించమంటున్నాం పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ తోఫా ఇచ్చాం పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగు వేసినాక కూడా డబ్బులు ఇచ్చాం పొత్తులో ఉన్నప్పుడే హజ్ యాత్ర సబ్సిడీలు కూడా పంపించింది తెలుగుదేశం ప్రభుత్వం అందుకే మా మైనార్టీ సోదరులు మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మోసం చేశాడండి సైకో జగన్ ఎన్నికల ముందల వారంలో సిపిఎస్ రద్దు చేస్తాడు రెండు వందల వారాలు అయిన తర్వాత ఇప్పుడు ఏకంగా జీపీఎస్ అక తీసుకొచ్చి ఉద్యోగస్తుల్ని మోసం చేశారు మా పోలీస్ సోదరులకు రావాల్సిన టిఏ జీపీఎఫ్ సరెండర్లు కూడా రానికున్నా చేస్తున్నాడు ఈ సైకో ప్రభుత్వం అందుకే పోలీస్ సోదరులు ఏం చెప్తున్నా వచ్చేది మళ్ళీ తెలుగుదేశ ప్రభుత్వమే మీ బకాయిలు కూడా తీర్చేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఇంకా నియోజకవర్గంలో ఉన్న రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టారు చెమటోర్చారు సైకో జగన్ని గెలిపించారు ఈరోజు మీకు న్యాయం జరిగిందా అని ఆలోచించమంటున్నా ఈరోజు కనీసం గౌరవంగా పలకరించే నాదుడు ఉన్నాడా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా నాడు నేడు ఎప్పుడు రెడ్డి సోదరులు కూడా అండగా నిలబడింది ఈ తెలుగు దేశ ప్రభుత్వం ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో కొవ్వూర్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారిని మీరందరు గెలిపించారు నేను సభాముఖంగా అడుగుతున్నా మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా నియోజకవర్గం అభివృద్ధి చెందిందా కానీ కూర్ని ల్యాండ్ శాండ్ వైన్ మైన్ గంజాయి బెట్టింగ్ మాఫేకి అడ్డాగా మార్చేశాడు ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఆయన చేసిన అవినీతి తెలుసుకున్న తర్వాత ముద్దుగా ఆయనకు పేరు పెట్టిన ముద్దుగా ఆయనకు పేరు పెట్టిన అదేంటో తెలుసా నల్ల తాచు ఏంటది నల్ల తాచు డైలీ కలెక్షన్ వీక్లీ కలెక్షన్ మంత్లీ కలెక్షన్స్ లో ఈ నల్ల తాచు ఫేమస్ వైకాపా నాయకులు వైకాపా కార్యకర్తలే ఈ రోజు ఇవన్నీ చెప్తాం జరుగుతుంది వరి రైతులను కూడా వదలపెట్టలేదు ఈ నల్ల తాచు వరి రైతుల దగ్గర నుంచి ఈయన కొంటాడు అదే వరిని అధిక ధరతో ప్రభుత్వానికి అమ్మాడు ఈ నల్ల తాచు నియోజకవర్గంలో వరి రైతులకి లేక క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఈ బిజినెస్ ద్వారా నల్ల తాచు యాభై కోట్ల రూపాయలు సంపాదించాడు ఏకంగా డబ్బులు ఖర్చు పెట్టి హాయిగా వెకేషన్ కూడా వెళ్ళాడు ఈ నల్ల తాచు ఒక నెల్లూరు జిల్లాలోనే వరి రైతులు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నష్టపోయారు ఈ నల్ల తాచు ఇసుక దోపిడీలు కూడా దిట్ట ఈ ఇసుకను కూడా వదిలిపెట్లే బూచి కొవ్వూరు విడవలూరు ఇందుకూరి అక్రమంగా పెద్ద ఎత్తున ఇసుక తవుతున్నాడు ఈ నల్ల తాచు ఈ అక్రమ ఇసుక తౌతం వల్ల ఎప్పుడు లేని విధంగా కొవ్వూరు నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి చేపల చెరువులు రోయల్ చెరువులు ఈ రోజు కొట్టుకుపోయే పరిస్థితి మన నియోజకవర్గంలో ఉన్నాయి ఇంకా బ్యాం బ్యాంకుల్ని కూడా మోసం చేశాడండి ఈ నల్ల తాచు దొంగ పత్రాలు సృష్టించి ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలు లేపేశారు ఇంకా గోవా పాండిచ్చేరి నుంచి క్వార్టర్ బాటిల్స్ పట్టుకొచ్చి ఏకంగా ఇక్కడ అమ్ముతున్నాడు ఈ నల్ల తాచు దానికోసం అనిల్ బాబుని ఒక హెడ్ని కూడా పెట్టుకున్నాడు ఈ నల్ల తాచు కన్నగిరి రిభ్ర